హెరిడిటీ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని వాటి స్పీషిస్ని కంటిన్యూ చేయడానికి రిప్రొడక్షన్ని జరుపుతాయి ఈ రిప్రొడక్షన్లో వచ్చే బేబీస్ లేదా ఆఫ్ స్ప్రింగ్స్ చూడ్డానికి వాటి పేరెంట్స్ లాగా ఉంటాయి అంటే కుక్కకి పుట్టిన పిల్ల కుక్కలాగే ఉంటుంది పిల్లికి పుట్టిన పిల్ల పిల్లిలాగా ఉంటుంది అలాగే మనిషికి పుట్టిన వాళ్ళు కూడా మనుషుల్లాగే ఉంటారు అయితే ఈ ఆఫ్ స్ప్రింగ్స్ ఎందుకు పేరెంట్స్ లాగా ఉంటాయో మీకు తెలుసా ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లేదా హెరిడిటీ వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ ఆర్ హెరిడిటీ అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి ఇన్హెరిటెన్స్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ట్రేడ్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి అంటే పిల్లలకి ట్రేడ్స్ ట్రేడ్స్ అంటే లక్షణాలు పాస్ అవుతాయి ఇలా పాస్ అవడం వల్ల ఆఫ్ స్ప్రింగ్స్ ఎప్పుడు కూడా పేరెంట్స్ లాగా ఉంటాయి అయితే ఈ ట్రాన్స్ఫర్ అనేది ఈ ట్రైడ్స్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది జీన్స్ ద్వారా జరుగుతుంది జీన్స్ అనేవి మన డిఎన్ఏ యొక్క యూనిట్స్ డిఎన్ఏ అనేది మన సెల్లో ఉండే న్యూక్లియస్లో ఉంటుంది న్యూక్లియస్ సెల్కి సెంటర్లో ఉంటుంది అయితే ఈ జీన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి ఈ జీన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తాయి ఏ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి మన బాడీకి సంబంధించిన స్పెసిఫిక్ క్యారెక్టర్స్టిక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఐ కలర్ ఎలా ఉండాలి హెయిర్ టైప్ ఏ టైప్లో ఉండాలి హైట్ ఎలా ఉండాలి ఇలాంటి బాడీకి సంబంధించిన ఫిజికల్ ఇంకా బయోలాజికల్ ట్రేడ్స్ క్యారెక్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ జీన్స్లో ఉంటుంది ఈ జీన్స్ అనేవి పేరెంట్స్ నుంచి పిల్లలకి ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్నే మనం హెరిడిటీ లేదా ఇన్హెరిటెన్స్ అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ చైల్డ్కి ఐ కలర్ అనేది వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకడి ఐ కలర్ అనేది అతనికి ఇన్హెరిట్ అవ్వడం జరుగుతుంది అంటే అతని ఐ కలర్ మదర్ ఐ కలర్ అయినా అయి ఉండొచ్చు లేదా ఫాదర్ ఐ కలర్ అయినా అయి ఉండొచ్చు అలాగే ఒక ప్లాంట్కి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి ఆ ప్లాంట్ నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ బేబీ ఏదైతే ఉంటుందో దానికి కూడా సేమ్ అదే షేప్లో అదే కలర్లో ఫ్లవర్స్ రావటం అనేది జరుగుతుంది సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఇన్హెరిటెన్స్ వల్ల బేబీస్ లేదా ఆఫ్ స్ప్రింగ్స్ లాగా ఉంటాయి అయితే బేబీస్ లేదా ఆఫ్ స్ప్రింగ్స్ ఎగ్జాక్ట్గా పేరెంట్స్కి ఐడెంటికల్గా ఉంటాయా నో ఆఫ్ స్ప్రింగ్స్ పేరెంట్స్తో సిమిలర్గా ఉండొచ్చు అంటే పేరెంట్స్ లాగా ఉండొచ్చు కానీ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్గా మాత్రం ఉండవు మనం మన పేరెంట్స్లా ఉండొచ్చు కానీ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్గా ఎగ్జాక్ట్ కాపీస్ లాగా పేరెంట్స్కి మనం ఉండం ఆఫ్ స్ప్రింగ్స్కి పేరెంట్స్కి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఈ చిన్న చిన్న నే మనం వేరియేషన్స్ అని అంటాం లెటెస్ సి ద డెఫినేషన్ ఆఫ్ వేరియేషన్స్ వేరియేషన్స్ రిఫర్స్ టు ద డిఫరెన్సెస్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ట్రేట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద సేమ్ స్పీషీస్ అంటే ఒకే స్పీషీస్లో ఉండే ఆర్గానిజమ్స్ మధ్యన ఉండే డిఫరెన్సెస్ని మనం వేరియేషన్స్ అంటాము మనం ఒక డాగ్ యొక్క పప్పీస్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి ఈ పప్పీస్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి బట్ వాటికి వాటి ఫర్ కలర్లో కానీ ఇక మిగిలిన ఫీచర్స్లో కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి సో వీటినే మనం వేరియేషన్స్ అని అంటాం అయితే ఆఫ్ స్ప్రింగ్స్లోకి ఈ వేరియేషన్స్ లేదా డిఫరెన్సెస్ ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి సీ వాట్ కాజెస్ ద వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు డిఎన్ఏకి గనక ఏమైనా చేంజెస్ జరిగితే అప్పుడు వేరియేషన్స్ అనేవి ఏర్పడతాయి అంటే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఈ ట్రైడ్స్ అనేవి ఎలా వెళ్తాయి డిఎన్ఏ ద్వారా వెళ్తాయి అంటే జీన్స్ ద్వారా వెళ్తాయి ఇలా వెళ్ళేటప్పుడు ఆ డిఎన్ఏ కనుక ఏదైనా మాడిఫై అయిపోయిందనుకోండి చేంజ్ అయిందనుకోండి అప్పుడు కొత్తగా వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్లో ఈ వేరియేషన్స్ లేదా డిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి అయితే అసలు డిఎన్ఏ ఎందుకు చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అవుతుంది డిఎన్ఏ కొన్ని సందర్భాల్లో చేంజ్ అవుతుంది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే వన్ మ్యూటేషన్స్ మ్యూటేషన్స్ జరిగినప్పుడు లేదా జెనెటిక్ రీకాంబినేషన్ జెనెటిక్ రీకాంబినేషన్ జరిగినప్పుడు అండ్ నెంబర్ త్రీ ఎన్వార్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ సో ఎన్వైర్మెంటల్ బయట నుంచి వచ్చే ఫిజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ డిఎన్ఏలో చేంజెస్ అనేవి జరగచ్చు సో మ్యూటేషన్ అంటే ఏంటి ఫస్ట్ మ్యూటేషన్ మీన్స్ ఇస్ సడన్ చేంజ్ ఇన్ ద డిఎన్ఏ సో డిఎన్ఏలో సడన్గా ఒక చేంజ్ వస్తుంది ఒక ఎర్రర్ వస్తుంది ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ డిఎన్ఏలో మార్ప్ అనేది ఏర్పడుతుంది దీన్నే మ్యూటేషన్ అంటాం అంటే రీప్రొడక్షన్లో ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ ఫామ్ అయినప్పుడు న్యూక్లియస్లో ఉండే డిఎన్ఏ కాపీ అవుతుంది అంటే జీన్స్ అన్నీ కూడా కాపీ అవుతాయి ఇలా కాపీయింగ్ జరిగేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే అప్పుడు కొత్తగా ఏర్పడే డిఎన్ఏలో ఒక మ్యూటేషన్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ నుంచి నోట్స్ తెచ్చుకున్నారు పెండింగ్ నోట్స్ మీ ఫ్రెండ్ నుంచి తెచ్చుకున్న నోట్స్ని మీ బుక్లోకి మీరు కాపీ చేసుకుంటున్నారు సో ఇలా కాపీ చేసుకునేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నోట్స్ అంతా మీరు కాపీ చేస్తున్నారు బట్ అట్ సమ్ పాయింట్ యు మిస్డ్ వన్ వర్డ్ ఒక వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ మిస్ చేసేస్తారు ఇప్పుడు మీ ఫ్రెండ్ నోట్స్కి మీ నోట్స్కి ఏం తేడా ఉంటుంది మీ ఫ్రెండ్ నోట్స్ ఎగ్జాక్ట్గా మీరు కాపీ చేసిన ఒక చిన్న ఎర్రర్ వల్ల మిస్టేక్ వల్ల ఒక చిన్న డిఫరెన్స్ అనేది వచ్చింది మీ నోట్స్కి సో ఇలాగే డిఎన్ఏలో ఈ మ్యూటేషన్ ద్వారా వేరియేషన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ జీన్ కాంబినేషన్ లేదా జెనెటిక్ రీకాంబినేషన్ సో ఈ జెనెటిక్ రీకాంబినేషన్ అనేది ఏంటంటే సెక్షువల్ రీప్రొడక్షన్లో రెండు ఆర్గానిజమ్స్ ఉంటాయి ఫాదర్ మదర్ ఈ రెండిటి నుంచి కూడా డిఎన్ఏ వస్తుంది అయితే ఆఫ్ స్ప్రింగ్స్కి ఎవరి డిఎన్ఏ వెళ్తుంది ఫాదర్ డీఎన్ఏ వెళ్తుందా మదర్ డీఎనిఏ వెళ్తుందా ఈ రెండు డిఎన్ఏలు కలిసి ఒక కొత్త డిఎన్ఏ ఫామ్ అయ్యి వెళ్తుంది అంటే మదర్ డిఎన్ఏ ఫాదర్ డిఎన్ఏ ఈ రెండు కూడా కంబైన్ అవుతాయి ఇలా కంబైన్ అవ్వడాన్ని మనం రీకాంబినేషన్ అంటాం సో ఈ జెనెటిక్ రీకాంబినేషన్ అయ్యి ఒక కొత్త డిఎన్ఏ బేబీకి వెళ్తుంది సో అందువల్ల ఈ వేరియేషన్స్ అనేవి ఈ జెనెటిక్ రీకాంబినేషన్ వల్ల కూడా ఈ డిఎన్ఏలో చేంజెస్ అనేవి ఫామ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ నుంచి నోట్స్ తెచ్చుకున్నారు మీ పెండింగ్ నోట్స్ కంప్లీట్ చేయడానికి సో వాళ్ళిద్దరు రాసిన పాయింట్స్ సేమ్ కాంటెంట్ అయినప్పటికీ కూడా పాయింట్స్ రాయడంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్కలా రాసుకున్నారు వాళ్ళు సో ఇప్పుడు మీరు కాపీ చేసుకునేటప్పుడు అందులోంచి మీకు నచ్చిన పాయింట్స్ ఇందులోంచి మీకు నచ్చిన పాయింట్స్ బట్ సేమ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నారు సో మీ నోట్స్ అనేది ఎలా ఉంటుంది మీ నోట్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీ ఫ్రెండ్స్ ఇద్దరి దగ్గర నుంచే వచ్చింది సో ముగ్గురు దగ్గర ఉన్న కంటెంట్ ఒకటే కానీ డిఫరెన్స్ అనేది వస్తుంది సో మీ నోట్స్ మీరు తెచ్చుకున్న ఇద్దరు ఫ్రెండ్స్లో ఏ ఒక్క నోట్స్ లాగా ఉండదు డిఫరెన్స్గా ఉంటుంది బట్ యూ హ్యావ్ టేకెన్ ద పాయింట్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ సో ఆ రెండు నోట్స్లు కంబైన్ చేసి కొత్తగా మీరు ఒక నోట్స్ని తయారు చేసుకున్నారు సో అలాగే జెనెటిక్ రీకాంబినేషన్లో మదర్ ఇంకా ఫాదర్ నుంచి వచ్చే జీన్స్ కంబైన్ అయ్యి బేబీలోకి ఒక కొత్త డిఎన్ఏ ఫామ్ అవుతుంది సో దీంట్లో వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ జెనెటిక్ రీకాంబినేషన్లో థర్డ్ వచ్చి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ సో ఇది సెట్ నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్ వల్ల డిఎన్ఏలో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి సో మన డిఎన్ఏలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్రేస్ లాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ కొన్ని రకాల కెమికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు కానీ వీటి వల్ల మన సెల్లో ఉండే డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవ్వటం కానీ లేదంటే దాంట్లో చేంజెస్ రావడం కానీ జరుగుతుంది సో దిస్ ఇస్ ఎన్వైరమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ సో ఈ మూడు రీజన్స్ వల్ల డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి డిఎన్ఏలో చేంజెస్ వస్తే ఇట్ లీడ్స్ టు వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్ సో ఈ మూడిట్లో కూడా ఎక్కువ వేరియేషన్స్ ఎందులో జరుగుతున్నాయి జెనెటిక్ రీకాంబినేషన్లో జరుగుతున్నాయి అంటే సెక్షువల్ రిప్రొడక్షన్లో జరుగుతున్నాయి నవ్ లెటెస్ సీ ద వేరియేషన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ బోత్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఈ రెండు రకాల రిప్రొడక్షన్లో వేరియేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో వేరియేషన్స్ గురించి చూద్దాం ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఈ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి సింగిల్ పేరెంట్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి సో ఇలా సింగిల్ పేరెంట్ నుంచి రావటం వలన జెనెటిక్ మెటీరియల్ యొక్క మిక్సింగ్ అంటే రీకాంబినేషన్ అనేది ఇక్కడ ఉండదు కేవలం ఇక్కడ పేరెంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ డైరెక్ట్గా ఆఫ్ స్ప్రింగ్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి పేరెంట్కి జెనెటికల్లీ ఐడెంటికల్గా ఉంటాయి అంటే పేరెంట్ యొక్క జీన్స్ ఆఫ్ స్ప్రింగ్ యొక్క జీన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటాయి అయితే ఇందులో కొద్దిగా చిన్నపాటి వేరియేషన్స్ మాత్రమే ఏర్పడతాయి ఎసెక్చువల్ రీప్రొడక్షన్లో వెరీ స్మాల్ వేరియేషన్స్ ఇవి కూడా ఎందుకు ఏర్పడతాయి డ్యూ టు మ్యూటేషన్స్ సో మ్యూటేషన్స్ లేదా ర్యాండమ్ చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ దీని గురించి పైన మనం డిస్కస్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ షుగర్ కేన్ ప్లాంట్స్ అవి ఎసెక్చువల్గా రిప్రొడ్యూస్ చేస్తున్నాయి షుగర్ కేన్ ప్లాంట్స్ సో ఈ షుగర్ కేన్ ప్లాంట్ నుంచి వచ్చిన కొత్త ప్లాంట్స్ పేరెంట్ ప్లాంట్కి ఎగ్జాక్ట్ క్లోన్ లాగా ఉంటాయి క్లోన్ అంటే ఎగ్జాక్ట్గా ఉంటాయి చాలా మైనర్ చేంజెస్ ఉంటాయి మనం బాగా అబ్జర్వ్ చేస్తే దాని యొక్క లీఫ్ సైజ్ కానీ లేదా దాని స్టెమ్ మీద ఉండే గీతల్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి బట్ మోస్ట్లీ ఇట్ విల్ బి సేమ్ దాని జెనెటిక్ మెటీరియల్ కనుక చూస్తే ఇది ఎగ్జాక్ట్గా దాని పేరెంట్ లాగే ఉంటుంది వేరియేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి లీఫ్ షేప్ కానీ గ్రోత్ ప్యాటర్న్ కానీ ఇలా చిన్న చిన్న వాటిల్లో మాత్రమే వేరియేషన్స్ ఉంటాయి అదే వేరియేషన్స్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్లో చూస్తే సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏ ఆఫ్స్ప్రింగ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయో అవి ఫాదర్ ఇంకా మదర్ ఇద్దరి డిఎన్ఏ కాంబినేషన్తో ఫామ్ అవుతాయి అంటే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ స్పోమ్ ఎక్సెల్ వీటి ఫ్యూజన్ వల్ల సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది సో ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది టూ పేరెంట్స్ నుంచి వస్తుంది ఆర్గానిజమ్కి సో ఇక్కడ రీకాంబినేషన్ జరుగుతుంది అందువల్ల వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే కొన్ని యూనీక్ ట్రైట్స్ అంటే యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఫామ్ అవడం అనేది కూడా జరుగుతుంది అంటే పేరెంట్లో మదర్ డిఎన్ఏ ఫాదర్ డిఎన్ఏ మదర్ జీన్స్ ఫాదర్ జీన్స్ రెండు కలిసి కొత్త డిఎన్ఏ ఫామ్ అవడం వల్ల మదర్లోను ఫాదర్లోను ఇద్దరిలోనూ లేని కొత్త క్యారెక్టర్స్ కూడా ఈ ఆఫ్ స్ప్రింగ్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ యునీక్ ట్రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్లో కనుక మనం చూస్తే అవి సెక్షువల్గా రిప్రొడ్యూస్ చేసి పిల్లల్ని పెడతాయి సో ఈ పప్పీస్ని కనుక మనం అబ్జర్వ్ అనుకోండి సో ఈ పప్పీస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి వాటి కోట్ కలర్ అంటే వాటి ఫర్ కలర్ కానీ అలాగే ఇయర్ షేప్స్ కానీ సైజ్ కానీ బిహేవియర్లు కానీ వీటిలో వేరియేషన్స్ అనేవి ఉంటాయి సో ఎందుకని ఈచ్ పప్పీ ఇట్ గెట్స్ ది జీన్స్ డిఫరెంట్ జీన్ కాంబినేషన్స్ సో ఒక్కొక్క దానికి వచ్చే కాంబినేషన్ వేరుగా ఉంటుంది ప్రతిదానికి జెనెటిక్ రికాంబినేషన్ జరుగుతుంది మదర్ డీ అనే ఫాదర్ డీ సో ఒక్కొక్క దానికి వచ్చే జీన్స్లో ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ఉంటాయి సో అందువల్ల మనం ఏ రెండు పప్పీస్ని తీసుకుని పక్కపక్కన పక్కన పెట్టినా ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్గా ఉండవు కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటే స్పీషీస్ ఒకటే స్పీషీస్ అయినప్పటికీ కూడా ఒకటే పేరెంట్స్ అయినప్పటికీ కూడా పప్పీస్లో వాటి మధ్యలో వేరియేషన్స్ అనేవి మనకి కనపడతాయి సో అంటే సెక్షువల్ రిప్రొడక్షన్లో వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో వై వేరియేషన్స్ ఆర్ మోర్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ సెక్షువల్ రిప్రొడక్షన్లో వేరియేషన్స్ ఎందుకు ఉంటాయి ఎక్కువగా ఎందుకు ఉంటాయి ద కీ రీజన్ ఈజ్ సెక్షువల్ రిప్రొడక్షన్లో జెనెటిక్ రీకాంబినేషన్ జరగడమే దీనికి రీజన్ ఎప్పుడైతే జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుందో రెండు డిఎన్ఏలు కలిసి కొత్త డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది సో అందువల్ల కొత్త ట్రేట్స్ అనేవి మనం ఈ ఆఫ్ స్ప్రింగ్స్లో మనం చూస్తాం సో ఈచ్ ఆఫ్ స్ప్రింగ్ రిసీవ్స్ హాఫ్ డిఎన్ఏ ఫ్రమ్ మదర్ హాఫ్ ఫ్రమ్ ఫాదర్ అంటే ఆఫ్ స్ప్రింగ్లో ఉన్న డిఎన్ఏలో సగం ఫాదర్ నుంచి వచ్చింది సగం మదర్ నుంచి వచ్చింది ఈ సగం ఆ సగం కలిసి మిక్సింగ్ అయ్యి కొత్త జెనెటిక్ మెటీరియల్ ఫామ్ అయింది అందువల్ల కొత్త ట్రేట్స్ అనేవి అందులో ఎక్స్ప్రెస్ అయినాయి అదే మనం ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో చూస్తే అక్కడ రికాంబినేషన్ లేదు ఒక పేరెంట్ ఒక ఆఫ్ స్ప్రింగ్ పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ డైరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఈ ఆఫ్ స్ప్రింగ్స్ పేరెంట్కి క్లోన్స్లా ఉంటాయి క్లోన్ అంటే ఎగ్జాక్ట్ కాపీస్లా ఉంటాయి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ కాపీస్ బట్ లైట్ వేరియేషన్స్ ఉంటాయి ఆ లైట్ వేరియేషన్స్ మ్యూటేషన్స్ వల్ల వస్తాయి అన్నమాట నెక్స్ట్ మనం ఎక్యుమిలేషన్ ఆఫ్ వేరియేషన్స్ జ్యూరింగ్ రిప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం రిప్రొడక్షన్లో వేరియేషన్స్ యొక్క ఎక్యుమిలేషన్స్ జరుగుతుంది అసలు ఏంటి ఎక్యుమిలేషన్ వేరియేషన్స్ యొక్క ఎక్యుములేషన్ అంటే ఆర్గానిజమ్స్ జనరేషన్ నుంచి జనరేషన్కి జనరేషన్ నుంచి జనరేషన్కి ఇలా కొన్ని జనరేషన్స్కి వెళ్ళేటప్పటికి ఆర్గానిజమ్స్లో ఈ వేరియేషన్స్ అనేవి ఎక్యుములేట్ అయిపోతూ ఉంటాయి అంటే ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ చేసినప్పుడు వాటి జెనెటిక్ మెటీరియల్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తాయి ఇలా పాస్ చేసేటప్పుడు ఈ ఆర్గానిజంలో ఉన్న వేరియేషన్స్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి అలాగే ఆ జనరేషన్లో కొత్త జనరేషన్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అంటే పేరెంట్స్ నుంచి వచ్చిన వేరియేషను దాంట్లో అప్పటికప్పుడు ఫామ్ అయిన వేరియేషన్స్ ఆ జనరేషన్లో ఫామ్ అయిన వేరియేషన్స్ ఇలా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్ జనరేషన్లో ఉన్న వేరియేషన్స్ సెకండ్ జనరేషన్లో ఉన్న వేరియేషన్స్ థర్డ్ దాంట్లో అప్పుడు ఫామ్ అయిన వేరియేషన్స్ సో ఈ వేరియేషన్స్ అన్నీ ఏమవుతున్నాయి ఎక్యుములేట్ అయిపోతున్నాయి పోగుపడిపోతున్నాయి లోపల సో ఇలా ఎక్యుములేట్ అవడం వల్ల ఈ ఆర్గానిజమ్స్ జనరేషన్స్ గడిచే కొద్దీ కూడా ఈ ఆర్గానిజమ్స్ యొక్క ఫామ్ అనేది మారిపోతుంది రూపం అనేది మారిపోతుంది ఆ టోటల్ పాపులేషన్ రూపం అనేది మారిపోతుంది ఓవర్ మెనీ జనరేషన్స్ ది అక్యూములేషన్ ఆఫ్ వేరియేషన్స్ కెన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ చేంజెస్ విత్ ఇన్ ఎ పాపులేషన్ సో ఇలా వేరియేషన్స్ ఎక్యూములేట్ అవ్వడం వలన ఈ ట్రైడ్స్లో డైవర్సిటీ వచ్చేస్తుంది ఇలా డైవర్సిటీ రావడం వల్ల ఈ స్పీషీస్ అనే దాంట్లో చాలా వేరియేషన్స్ ఒక స్పీషీస్లో చాలా వేరియేషన్స్ వచ్చేసి ఈ వేరియేషన్స్ వల్ల ఒక స్పీషీస్లోంచే కొత్త స్పీషీస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే న్యూ స్పీషిస్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్పీషీస్ బికాస్ ఆఫ్ ఈ వేరియేషన్స్ అక్యుములేషన్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అక్యుములేటెడ్ వేరియేషన్స్ కాకపోతే ఇది చాలా లాంగ్ పీరియడ్లో జరుగుతుంది మనం టూ టూ త్రీ జనరేషన్స్లో ఏం మారిపోం చాలా చాలా జనరేషన్స్లో ఈ అక్యుములేషన్ జరిగి 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 అప్పుడు స్పీషీస్ ఫామ్ అవడానికి జరుగుతుంది కానీ మనం మూడు నాలుగు జనరేషన్స్ చూసి మూడు నాలుగు జనరేషన్ క్రితానికి ఇప్పటికీ కూడా టోటల్ కొత్త స్పీషీస్ ఫామ్ అయిందని మనం చెప్పకూడదు నా లెటెస్ట్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్స్ వేరియేషన్స్ అనేవి ఒక ఆర్గానిజం యొక్క సర్వైవల్కి ఇంకా కొత్త స్పీషీస్ ఇవాల్వ్ అవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని వేరియేషన్స్ న్యూట్రల్గా ఉంటాయి అంటే దానివల్ల ఆర్గానిజంకి ఎలాంటి యూజు ఉండదు అంటే దానికి అడ్వాంటేజ్ ఉండదు డిసడ్వాంటేజ్ ఉండదు నష్టం ఉండదు లాభం ఉండదు ఆ వేరియేషన్ ఆ చేంజ్ దాని బాడీలో రావటం వల్ల కానీ ఆర్గానిజమ్స్లో కొన్ని వేరియేషన్స్ వాటికి హెల్ప్ చేస్తాయి కొన్ని వేరియేషన్స్ వాటికి డిజడ్వాంటేజ్ అవుతాయి అస్ సి హౌ వేరియేషన్స్ యాజ్ ఎ సర్వైవల్ అడ్వాంటేజ్ ఇప్పుడు వేరియేషన్స్ అడ్వాంటేజ్గా ఎలా హెల్ప్ అవుతాయి అడ్వాంటేజెస్ ఎలా అవుతాయో చూద్దాం కొన్ని ఎన్విరాన్మెంట్స్లో ఈ వేరియేషన్స్ అనేవి ఆర్గానిజమ్స్కి ఒక అడ్వాంటేజ్గా మారుతాయి ఇలా మారడం వల్ల ఆ ఎన్విరాన్మెంట్లో అవి బెటర్గా సర్వైవ్ అయ్యి వాటి పాపులేషన్ని పెంచుకుంటాయి అంటే మిగిలిన పాపులేషన్స్ కంటే వీటి పాపులేషన్ బాగా పెరిగిపోతుంది ఇలాంటి వేరియేషన్స్ వల్ల ఇలా పాస్ అయిన ఈ ఆర్గానిజమ్స్ ఎక్కువగా రిప్రొడ్యూస్ చేసి ఈ బెనిఫిషియల్ ట్రైట్స్ని వాటి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తాయి సో అందువల్ల ఆ పాపులేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది మిగిలిన ఆర్గానిజమ్స్ మిగిలిన పాపులేషన్స్ అనేవి అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం ఇమాజిన్ ఏ పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా పాపులేషన్ ఉంది ఈ బ్యాక్టీరియా హై టెంపరేచర్కి సెన్సిటివ్ అంటే చాలా కోల్డ్ టెంపరేచర్లో చల్లగా ఉన్న వాతావరణంలోని బ్యాక్టీరియా పెరుగుతుంది టెంపరేచర్ పెరిగితే ఈ బ్యాక్టీరియా అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అయితే ఈ గ్రూప్లో ఈ బ్యాక్టీరియాలో ఒక కొత్త వేరియేషన్ వచ్చింది జెనెటిక్ వేరియేషన్ ఏంటది వన్ బ్యాక్టీరియం కెన్ విత్స్టాండ్ హయ్యర్ టెంపరేచర్స్ ఈ గ్రూప్లో ఉన్న ఒక బ్యాక్టీరియాకి ఒక వేరియేషన్ వచ్చింది ఏంటంటే అది హై టెంపరేచర్ను కూడా తట్టుకుంటుంది టెంపరేచర్ బాగా పెరిగినా అది చనిపోదు అప్పుడు సడన్గా ఎన్విరాన్మెంట్లో ఆ చల్లని వాతావరణం పోయి హీట్ వేవ్ వచ్చింది హై టెంపరేచర్స్ వచ్చినాయి సో అప్పుడు ఈ బ్యాక్టీరియా దేనికైతే వేరియేషన్ వచ్చిందో హై టెంపరేచర్ని తట్టుకునే వేరియేషన్ ఆ బ్యాక్టీరియా సర్వైవ్ అవుతుంది ఎందుకని దానికి వేరియేషన్ వచ్చింది మిగిలిన బ్యాక్టీరియా అనేవి అవి చనిపోతాయి ఇప్పుడు ఏదైతే ఈ హై టెంపరేచర్ని తట్టుకుని బతికిందో ఈ బ్యాక్టీరియా రిప్రొడ్యూస్ చేసి కొత్తగా ఆఫ్ స్ప్రింగ్స్ని పుట్టిస్తే వాటికి కూడా ఈ తట్టుకునే క్యారెక్టర్ అనేది వచ్చింది సో ఓవర్ టైం ఏమవుతుంది ఈ వేరియంట్ అంటే హీట్ని తట్టుకునే వేరియంట్ యొక్క పాపులేషన్ బాగా పెరిగిపోతుంది హీట్ని తట్టుకోలేని లో టెంపరేచర్లో ఉండే బ్యాక్టీరియా పాపులేషన్ తగ్గిపోతుంది సో ఇలా హీట్ని తట్టుకునే గుణం అనేది ఆ ఎబిలిటీ అనేది దాని జీన్స్లో వచ్చింది కాబట్టి అది దాని ఫ్యూచర్ జనరేషన్కి పాస్ చేసి ఆ బ్యాక్టీరియా చాలా లాంగ్ టైం వరకు సర్వైవ్ అవుతుంది సో ఇది వేరియేషన్స్ గురించి వేరియేషన్స్ అక్యూమిలేషన్ ఆఫ్ వేరియేషన్స్ ఇంకా వేరియేషన్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి